యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క సినిమా గురించి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ రాలేదు. కనీసం 2 నెలల నుంచి కూడా ఈ సినిమాకు సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రమైనటువంటి అసహనంలో ఉన్నారని చెప్పుకోవాలి. ఇదంతా ఎందుకు అంటే టాలీవుడ్ లో ఉన్నటువంటి మిగతా హీరోల యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తున్నాయి. ఉదాహరణకి నందమూరి బాలకృష్ణ నటిస్తున్నటువంటి సినిమాకి సంబంధించినటువంటి మోషన్ పోస్టర్ కానీ లేకపోతే టీజర్ కానీ రీసెంట్గా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టిస్తుంది. అలానే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి పుష్ప సినిమా యొక్క ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి ఆల్రెడీ ట్రెండింగ్లో ఉంది. ప్రభాస్ సినిమా కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూసే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఈ దేశంలోనే చాలా మంది ఉన్నారు. ఈ సినిమాని నిర్మిస్తున్నటువంటి యువి క్రియేషన్స్ మీద సోషల్ మీడియాలో టాప్ క్లాస్ లో ట్రోలింగ్ జరుగుతుంది. ఈ దాడి భరించలేక యువి క్రియేషన్స్ రీసెంట్ గా ఒక మెసేజ్ అనౌన్స్ చేసింది. అదేంటంటే ఈ నెలాఖరికల్లా ప్రభాస్ సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ ని ఫస్ట్ లుక్ ని ఖచ్చితంగా రిలీజ్ చేసి తీర్థమని చెప్పి బాహుబలి అలానే సాహో ఇటువంటి పాన్ ఇండియన్ మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. వాటి యొక్క రిజల్ట్ అందుకున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ హీరోగా ఎదిగినటువంటి ప్రభాస్ నుంచి మరొక సినిమా రావడానికి ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు అని అభిమానులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి యువి క్రియేషన్స్ నుంచి ఎటువంటి సమాధానం కూడా లేదని చెప్పుకోవాలి. కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండి ఉండవచ్చు, కానీ అభిమానుల కోరిక కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సినీ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభాస్కి సంబంధించినటువంటి సినిమాకి టైటిల్ నిర్ణయించి ఫస్ట్ లుక్ కానీ బయటకు వస్తే కానీ ఆయన అభిమానులు ఇప్పట్లో శాంతించేలా కనిపించట్లేదు. సో ఈ కోరిక అర్థం చేసుకుని యువి క్రియేషన్స్ తొందరగా పోస్టర్ని రిలీజ్ చేసి టైటిల్ కూడా ప్రకటిస్తే బాగుంటుంది అని అందరూ